ఒక్కసారి గనుక సిరివెన్నెల సీతారామ శాస్త్రి యొక్క ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుంటే ఆదిభిక్షు వాడనేది వాడినేది అడిగేది అంటూ దేవుడినే అర్థవంతంగా ఆక్షేపించిన లేదంటే నమ్మకు నమ్మకు ఈరేయి అంటూ కపటం పట్ల కన్విప్పి కలిగించిన ప్రజలకి అగ్గితోన కడుగు ఈ సమాజ జీవచ్చవాని అంటూ ప్రజలకి చైతన్యం జగతిని జాగృతపరిచినప్పటికీ కూడా లేదంటే నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అంటూ బ్రతుకు బాటకు భరోసా కల్పించిన తరలిరాత తనే వసంతం అంటూ నిస్సహాయులకు ఆసరా కల్పించిన చిలక ఏ తోడు లేక అంటూ దురాశ దుఃఖానికి అంటూ ప్రబోధించిన ఇలా ఏ పాట చూసినప్పటికీ కూడా ప్రజలను చైతన్యపరుస్తూ ఎంతో దుఃఖంలో నేను ముందుకు వెళ్ళలేను ఏం సాధించలేను అని చెప్పి దిగాలుగా కూర్చుండిపోయి వెనుకడుగు వేసిన ప్రతి ఒక్కరికి కూడా తన పాటతో ముందుకు తీసుకొచ్చి ఎంతో ధైర్యాన్ని నింపేటువంటి పాటలు రాశారు ఇప్పటి వరకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ప్రతి ఒక్కరూ ఎన్ని జనరేషన్స్ వచ్చినప్పటికీ కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. రైట్, ఎంతోమంది ప్రముఖులు వచ్చి సందర్శిస్తున్నారు, దానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సచిన్ అందిస్తారు. సచిన్. శివ పూజకు చిగురించిన చరిత్రి శాశ్వతంగా మగిపోయింది. ఇక్కడ ఉన్న చోట అసలు మాటలు అయితే రావట్లేదు, ఎందుకంటే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది ఆయన సాహిత్యం, ఆయన పాటలు. అలాంటివి ఈరోజు లేరు అనే మాట వింటే కనుక సగటు తెలుగు వారు ఎంతో భారంగా మారుతుంది. గుండె బహుశా ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కళ్ళు చెమరుస్తాయని, కళ్ళంటే నీరు కారుతుంది, కానీ ఈరోజు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లేరు అనే మాట తెలిసిన తర్వాత బహుశా గుండె కనుక కళ్ళు ఉంటే ఏడుస్తుందని చెప్పుకోవాలి. అంత బాధాకత్వ హృదయం ఇక్కడ కనిపిస్తోంది, ఎందుకంటే ఆయన పాట ఏదో పాటగా రాయలేదు. ఆయన పరకాయ ప్రవేశం చేసేవారు, సన్నివేశం ఏదైనా సరే దానిలోకి ఆయన పరకాయ ప్రవేశం చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటి కాదు రెండు కాదు దాదాపు 3000 పాటలకు ఆయన రాశారంటే ఒక్కసారి అది అనితర సాధ్యమా అనేది కనుక అది అతిశయోక్తి కాదు. అలాంటి మహానుభావుడు లేడు అనే విషయం తెలుసుకున్న తర్వాత ఒక్కసారి మీకు విశ్వాసంతో చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో. ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు వచ్చి చేరుకుంటున్నారు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు, ఎవరు నమ్మలేకపోతున్నారు ఆయన వెళ్ళిపోవడం ఏంటి అనే ఒక బాధ అందరి హృదయాన్ని వేసిస్తుందని చెప్పుకోవాలి. ఒక్కొక్కరి కళ్ళు చెమరుస్తున్నాయి, ఎందుకంటే సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరితోనే ఆయనకి ఎంతో సంబంధం ఉంది. ఆయన ఒక విధంగా చెప్పాలంటే పెద్దన పాత్ర పోషణ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏమైనా సమస్యలు వచ్చినా ఈ విషయానికి సంబంధించిన ప్రతి పాటలో ఆయన రాసిన తీర చెబుతోంది ఆయన ఎంత లోతుగా విశ్లేషించేవారు సమాజాన్ని అని చెప్పి. మరొకటి ఆయన గురించి మాట్లాడుకోవచ్చు కనుక ప్రశ్న 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 ప్రతి దానికి తనని తాను ప్రశ్నించుకోవడం, సమస్యను ప్రశ్నించుకోవడం, పాట రాసే ముందు ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పి వివిధ రకాలుగా ప్రశ్నించుకునే తత్వం ఆయన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఒకసారి చూడవచ్చు విషయంలో ప్రతి ఒక్కరూ సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకుంటున్నారు. బాధాతత్వ హృదయం కనిపిస్తోంది అందరిలో, ఎందుకంటే సినీ పరిశ్రమలో సిరివెన్నెల సీత చెంగోలు సిరివెన్నెల సీతారామ నుంచి ఇంటి పేరు సిరివెన్నెలగా మారిందంటే ఆయన ఎటువంటి పాత్ర ప్రముఖ పాత్ర పోషించారో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవచ్చు. సినీ పరిశ్రమకు సంబంధించిన చిన్న పెద్ద తేడా లేకుండా అటు ఆర్టిస్టులు కానీ ఇటు సంగీత దర్శకులు కానీ గాయకులు కానీ లేకపోతే టెక్నీషియన్స్